తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఐడియల్ కళాశాల ఎదురుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నా నిర్వహించారు. అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఏడేడు విద్యా సంస్థల పరిరక్షణకై బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థిని విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుందన్నారు. ఎంతో మంది మహానుభావులు కట్టించిన విద్యా సంస్థలను ప్రైవేట్ పరడం చేయడానికి అనేక కుట్రలు చేస్తుందన్నారు. అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అరుణ్ కుమార్, ఈరోజు ఎంతో మంది గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క ఆస్తులను దారాదత్తం చేసి పేద విద్యార్థులు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఏడాడు విద్యా సంస్థలను నిర్మించడం జరిగింది. అటువంటి విద్యా సంస్థలను తూట్ల పొడిచే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3542 తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు విద్యార్థులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది, పేద విద్యార్థులకు వాళ్ళ యొక్క చదువులు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నిర్ణయాన్ని కనుక వెనక తీసుకున్నట్లయితే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న ఎస్ఎస్బిఎన్ కాలేజీలో ఏవైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారో, ఆ నిర్ణయ ఎటువంటి చర్యలు పాల్పడడం పై ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని పట్ల పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. జై భారత్, జై హింద్ భారత్ మాతకి జై, జిందాబాద్.